हाय फ्रेंड्स, फस्ट मन फस्ट एवर मैं झानल चूस वाल मुझे मैं झानल सब्सक्राइब्सको फ्रेंड्स। हेलो, वीडियो नीन अंत मैं लवे अम्मा मैं ब्रेकअप आ फीलिंग आधन मन एला बैठ पड़ा वीडियो अच्छे क्लियर चाहिए फ्रेंड्स। ओके फ्रेंड्स, लेट वीडियो वेल्लिपदा। अंत मेरे सिंसियर और अम्मा ने लव चार बट आम लव अर्थम चुस्क लेदा सम जगह गोड़वल कावचु सिचुवेशन क्रिएट गोड़वनो यदो जी अम्मा को ब्रेकअप चेते आध ना एला बैठ पड़ा वीडियो नोबोना। सो मुझे विलेज लवचु लेदा अटे सिटी कावचु एडना सर मेरे विलेज लवे आम्मा मिम्मेल्ल ब्रेकअप चेप्पिंदि कदा मुंदु अक्कड नुंचि अंटे मीरु आ प्लेस नि चेंज चेयाली अंटे विलेज अयिते मी विलेज नुंचि वेल्लिपोंडि अंटे वेरे विलेज कावच्चु मी फ्रेंड्स वाळ्ळ इंटि कावच्चु लेदा मी चुट्टाल वाळ्ळ इंटि कावच्चु एक्कडिकैना सरे मुंदु अक्कड नुंचि मीरैते वेल्लिपोंडि ఒక 2 వీక్స్ దాకా అయితే మీరు అక్కడైతే స్పెండ్ చేయండి వెళ్ళేసి మీ ఫ్రెండ్స్ తోటి కావొచ్చు లేదా మీ చుట్టాల తోటి కావొచ్చు అంటే ఎనీ రిలేషన్ అయితే సరే ఓకే మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోండి అక్కడ నుంచి వెళ్ళిపోయినాక ఏం చేయండి అంటే మీ మొబైల్ అంతగా యూస్ చేయకండి మళ్ళీ ఎక్కడికి వెళ్లి కొత్తగా లవ్ ఇవ్వ అలాంటివి ఏం స్టార్ట్ చేయకండి ఇంకోటి ఏందంటే మీరు ఒంటరిగా అయితే ఉండడానికి ట్రై చేయకండి మళ్ళీ మీరు ఒంటరిగా ఉన్నారనుకో మళ్ళీ మీకు ఆమె గుర్తుకొస్తది మళ్ళీ మీకు మళ్ళీ ఆలోచనలు గుర్తుకొస్తాయి అన్నీ మళ్ళీ మీకు ఇంకా మీరు డిప్రెషన్ లో వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంకోటిందంటే మీకు ఏమైనా గేమ్స్ అంటే క్రికెట్ కావచ్చు లైక్ కబడ్డీ కావచ్చు మీకు అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి ఎక్కువ ఆడడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు గేమ్స్ కానీ అలా ఆడినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంది ఇన్నర్ స్ట్రెంత్ ఎక్కువ వచ్చి మీరు ఏమైనా డిప్రెషన్లో కావచ్చు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీ మైండ్ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఒంటరిగా ఉండడానికి అయితే ట్రై చేయకండి ఇది చాలా డేంజర్ మీరు ఒంటరిగా ఉన్నట్లయితే తప్పకుండా మళ్ళీ మీ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తుకొస్తుంది మీరు ఒంటరిగా ఉండడానికి అయితే ట్రై చేయకండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు 1 వీక్ కావచ్చు 2 వీక్స్ కావచ్చు అంటే మీకు అంతగా అంటే మీరు అక్కడ సెటిల్ అయ్యేంత వరకు ఆ ఫీల్ ఆ బాధ నుంచి మీరు బయటపడేంత వరకు 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అక్కడే స్పెండ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడండి మీ రిలేషన్ తోటి ఎక్కువ మాట్లాడండి ఇంకేంటంటే మీకు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు మళ్ళీ ఆ అమ్మాయి మీద రివెంజ్ అలాంటివి అయితే చేయకండి ఎందుకంటే మీకు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది కదా మళ్ళీ మీరు రివెంజ్ చేసుకుంటే మళ్ళీ ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ చాలా గొడవలు అయితే అవుతుంది అంటే మీరు రివెంజ్ చేయడానికి ట్రై చేయకండి చెప్పలేము మళ్ళీ మీకు ఆ అమ్మాయి అంటే మీరు చేంజ్ చేస్తే మీ అమ్మాయిని అంటే మీ అమ్మాయిని బ్రేకప్ చెప్పింది కదా ఆ అమ్మాయిని వదిలేసి మీరు మీ ఇంకా కొత్త హ్యాబిచువల్ మీకు అలవాటు అయితే ఆమె మళ్ళీ మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేయవచ్చు సో ముందుగా మీరు ఆ అమ్మాయి మీద రివెంజ్ చేయడానికి కానీ అలా చేయకండి ఇంకోటి ఏంటంటే ఆమె కానీ మీరు కానీ మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు తెచ్చుకోకండి సో డైరెక్ట్గా అంటే న్యూ అంటే స్ట్రేంజర్ ఉంటుంది కదా ఎలా అయితే అంటే మీరు ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా పరిచయం చేసినట్టు అలా మాట్లాడండి ఇంకోటి మన లవ్ బ్రేకప్ అయింది ఆ విషయాలు తీయకండి ఫ్రెష్గా మాట్లాడండి ఇంకా డల్గా ఉండి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అవి అయితే పెట్టకండి ముందుగా ఇంకోటి ఏంటంటే నవ్వుతూ ఉండండి ప్లస్ ఆ అమ్మాయిని చూసినప్పుడు స్మైల్ ఇవ్వండి ఏం కాదు ఆ అమ్మాయి నన్ను బ్రేకప్ చెప్పింది కదా అని మళ్ళీ మీరు రివెంజ్ తీసుకోవడానికి ఇది ఎందుర పోయి నాకు ఇట్లా చేసేది అది ఎందుర నేనే ఎక్కువ దీనికి మళ్ళీ నేను ఎందుకు దీన్ని చూడాలి మళ్ళీ నేను ఎందుకు స్మైల్ ఇవ్వాలి అని అయితే ట్రై చేయకండి మీరు అమ్మాయిని చూసినప్పుడు స్మైల్ ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ఆమె మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మళ్ళీ ఈమెతో నేను ఎందుకు మాట్లాడి అలాంటిదే చేయకండి ఆ అమ్మాయి మీకు మాట్లాడడానికి వచ్చి మీరు మాట్లాడండి ఎలాంటి విషయాల్లో మాట్లాడండి లవ్ విషయాలు మాట్లాడకండి మీ ఫ్యూచర్ మీ గోల్ మీ హ్యాబిచువల్ ఆ విషయాల గురించి అయితే మాట్లాడండి మళ్ళీ మీరు మన లవ్ ఫెయిల్ అయింది మళ్ళీ నువ్వు అలా ఎందుకు చేసావు నువ్వు అలా చేసినందుకు నేను నీతో మాట్లాడను అలాంటిది చేయకండి ఇంకా ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసింది బ్రేకప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు మెసేజ్లు అయితే పెట్టకండి మెసేజ్లు పెట్టి స్టేటస్లు కూడా లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ అవి పెట్టకండి అంటే మీరు ఇంకా కొత్త హ్యాబిచువల్ మీరు ఏవైతే మీరు చేంజ్ చేయాలంటే మీ కొత్త అలవాటు ఏవైతే చేసుకున్నారు కదా అలాంటివి చేయాలని ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే అంటే చాలా వరకు కామన్గా తప్పు చేసేది ఏంటంటే అంటే బయట అందరు ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు సో నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది మళ్ళీ మీకు ఆ అమ్మాయికి మధ్యన ఒక మధ్యవర్తి అనేది ఉంటాడు అతనికి మీరు ఇలాంటి విశేషాలు అయితే చెప్పకండి ముందుగా మళ్ళీ ఆమె నన్ను బ్రేకప్ చెప్పింది నువ్వు మళ్ళీ వెళ్ళి ఆమెను మళ్ళీ లవ్ చేయమను ఎందుకు చేయలేదు అని చెప్పు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నాకు తిరిగినవి ఉన్నాయి నాతో చాట్ చేసినవి నాతో షాపింగ్ తిరిగినవి అవన్నీ వీడియోస్ ఉన్నాయి అవన్నీ పేరెంట్స్ చూపిస్తా అలాంటివి అయితే చేయకండి మీరు ఏదైనా సరే మీ మనసులో దాబెట్టుకోండి ఇంకోటి ఏంటంటే అది అంటే మళ్ళీ జరగదు అనుకోండి ఆ విషయం నుంచి బయటికి వెళ్ళండి మళ్ళీ ఆమె గురికి అయితే
వెయిట్ చేయకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్, ఎందుకంటే మీ కాలాన్ని మీరైతే వృధా చేసుకున్నట్టు అవుతారు. సో ఇంకా అంటే ఆ అమ్మాయి ఒక్కటే కదా బ్రో, అంటే మీ అంటే ఆమెకు లేకపోవచ్చు బ్రో, ఆమె నిన్ను పొందే దృష్టి ఆమెకు లేకపోవచ్చు. వై యు ఆర్ ఫీలింగ్ అది ఆలోచించు. ఇంకోటి ఏంటంటే రివెంజ్ ఒకటి చేయకండి ఫ్రెండ్స్, ముందుగా చెప్తున్నా రివెంజ్ ఒకటి చేయకండి. ఆమె మాట్లాడడానికి ట్రై చేస్తే మీరు తప్పకుండా మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి. ఇంకా బిగినింగ్లోనే మీకు బ్రేకప్ చెప్తే చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇంకా లవ్లో ఎంటర్ అవ్వలేదు, లవ్లో ఎంటర్ అయ్యేది ఇంకా ఆ పెయిన్ అయితే మీరు భరించలేదు కాబట్టి బిగినింగ్లో అయితే వెళ్ళిపోండి. హ్యాబిచువల్ తప్పకుండా వేసుకోండి. ఇంకా ఏంటంటే మీరు ఏమైనా మీరు గోల్ అయితే పెట్టుకుంటారు కదా, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఆమె ఏదో అయిపోయినాయని మీ గోల్ని వదిలేసి మీ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించండి. ఆమె రిజెక్ట్ చేసినప్పుడు కొంతమంది అయితే ఆమె బ్రేకప్ అయిపోయిందని సూసైడ్ వేసుకుంటారు. ఎందుకు బ్రో, ఆమె నా బ్రో మీకు జన్మనిచ్చినటువంటి మీ పేరెంట్స్ని వదిలిపెట్టి ఒక అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు చెప్పేసి నువ్వు సూసైడ్ వేసుకుంటే వాట్ ఈస్ బ్రో నీ, వాట్ ఈస్ యువర్ ఇంపార్టెంట్ యువర్ లైఫ్ ఏంది బ్రో, నీ లైఫ్ ఒక అసలు అర్థమైంది, నీకు జన్మ ఇచ్చాడు కదా భగవంతుడు, అసలు నీ లైఫ్కి అర్థం లేకుంటే నువ్వు చచ్చిపోవడం అయిపోతుంది. ఆమె కాకుండా ఆమె కంటే హైలైట్ అమ్మాయి నీకు రావచ్చు కా బ్రో, సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసి మీకు బ్రేకప్ చెప్పిందని అంటే మీరు ఎలా చేయాలంటే ఆమె బ్రేకప్ చెప్పినాడు అరే నేను ఈమెను ఎందుకు రా, నేను ఇతన్ని ఎందుకు రా బ్రేకప్ చెప్పినా, ఆమె నాకు కావాలి, అతను నాకు కావాలి అలా అని చెప్పండి. అలా అని ఆమె అనుకోవాలి, అప్పుడే కా బ్రో నువ్వు నీ రివెంజ్ కావచ్చు. అంటే అది యాక్చువల్గా అది రివెంజ్ అంటే నీ సక్సెస్ ఆమెకు రివెంజ్ అవుతుంది. ఆమె కళ్ళ నుంచి నీళ్ళు కావట్లేదు బ్రో, మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నా అన్నట్టు. మీరు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీరు మీరు హ్యాబిచువల్ కావచ్చు, మీ ఏం కావచ్చు, మీ గోల్ కావచ్చు స్టార్ట్ చేయాలి. అంతేగాని